आगा नाजरीन, उर्दू न्यूज़ बुलेटिन पेश करने से पहले हदीस मुबारक पेश है। हजरत इब्ने मसूद, हजरत इब्ने उमर और हजरत अनस रजी अल्लाह ताला अन्हु से रिवायत है, नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, कयामत वाले दिन हर अहद तोड़ने वाले के लिए एक झंडा होगा। कहा जाएगा कि यह फला की बदअहदी का निशान है। बुखारी व मुस्लिम। एमएलसी उम्मीदवार जीवन रेड्डी, कांग्रेस पार्टी करीमनगर, आदिलाबाद, निजामाबाद, मेरठ जिला ने भैंसा एसएस कार्टन जीनी फैक्ट्री ऑफिस पर जिले सदर रामाराव पटेल से प्रचार के जीवन में मुलाकात की। इस मौके पर कांग्रेस एमएलए श्रीधर बाबू, साबिका जिले सदर निर्मल महेश्वर रेड्डी ने बात करते हुए एमएलसी कांग्रेसी उम्मीदवार जीवन रेड्डी को वोट देकर मुंतखब करने की अपील की। తరువాత బుద్ధుల శ్రీధర్ బాబు గారికి అందరి మీద బాధ్యత పెట్టి అందరు కష్టపడి అభ్యర్థికు ఖచ్చితంగా గెలిపిస్తామని మా ముదూరు నియోజకవర్గం కానీ నిర్మల్ జిల్లా కానీ మేము ఖచ్చితంగా సార్ మీకు మెజారిటీ ఇస్తాని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. పాట ఏదైతుందో ప్రభుత్వంతో నిరాశ నిస్పృహకు లోనై ఉన్నటువంటి ఒక ఓటర్ అని చెప్పాడు. నిన్నటి ఓటర్ ఏదైతుందో ప్రభుత్వంతో ఏదో విధమైన లబ్ధి పొంది ఉంటున్నటువంటి ఒక భావన మనం కలిగి ఉన్నాం. అది రైతు బంధు కావచ్చు, ఆసరా పెన్షన్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాది ముబారక్ కావచ్చు, అది ఏదైనా కావచ్చు. కానీ ఈ ఓటర్ ఏదైతుందో రేపు వేయబోయే ఓటర్ ప్రభుత్వంకి వెళ్ళి ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఏ విధమైనటువంటి లబ్ధి పొందిన అవకాశం లేదు. దానికి తోడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించినటువంటి వాళ్ళు ఈ ఓటర్ అయితే రాష్ట్ర ఏర్పాటు సాధనలో ఉద్యమ బలోపేతానికి ఆత్మత్యాగాలు బలిదానాలతో ఒక విధంగా కేంద్రాన్ని కదిలించినటువంటి వాళ్ళు ఈ పట్టభద్రుల ఓటర్లు చెప్పండి. ఈ నిలుగు యువత అని చెప్పండి, రాష్ట్ర ఏర్పాటుతో నిలుగుతుందో వాళ్ళకి అందరికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, వాళ్ళ జీవితాలు మెరుగుతాయనే భావనతోని ఉద్యమ బలోపేతానికి పాటుపడినటువంటి ఓటర్ రేపటి ఓటర్ కాబోతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఇంతవరకు ఏదైతుందో ఆయన అధికార కొనసాగింపు తప్ప ఏదైతుందో వాస్తవం నిర్మాణాత్మకంగా ఇక్కడ ఒకరికి ఏదైతుందో 2000 పెన్షన్తో ఏదైతుందో కుటుంబము పూర్తి స్థాయిలో స్థిరపడి అది కొలువిప్పి ఒక కొలువిప్పి నౌకరిప్పి జీవితం స్థిరపడుతుంది. ఆ ఆలోచన లేదు. దయచేసి ఏదైతుందో మనకి ఇది అందొచ్చిన అవకాశం, ఇది మన 4 జిల్లాలకు అందొచ్చిన అవకాశంగా భావించాలని చెప్పంటున్నాను. ఈ అవకాశాన్ని వినియోగించుకోవటం మన బాధ్యతగా మరి అవకాశం వినియోగించుకోవాలి చెప్పని కోరుతూ నిజంగా బాసర్ మండల్ కే జెడ్పిహెచ్ఎస్ కౌటా స్కూల్ కే తుల్బావ్ తాలాత్ మే షౌర్ బేదారీ ప్రోగ్రామ్ కే తహత్ ఓటింగ్ కి అమలీ మష్క్ కరాయి గయి, జిస్మే 4 తుల్బా కో ఉమీద్వార్ బనాకర్ నామినేషన్ దాఖిల్ కియా గయా ఔర్ తుల్బా కే ఔర్ తుల్బా కో అప్నే హక్ రాయదేహి కా ఇస్తేమాల్ కర్నే కి తల్కీన్ కి గయి, జిస్ పర్ తుల్బావ్ తాలాత్ నే హక్ రాయదేహి కా ఇస్తేమాల్ కియా. ఇస్ మౌకే పర్ సదర్ ముదర్రిస్ అసాతిజా ఔర్ తుల్బా తాలాత్ మౌజూద్ థే. అందుకు
खत्म होता है, कल फिर मिलेंगे इसी वक्त। तब तक के लिए इजाजत दीजिए, अशफाक अहमद।